కథావాణికి స్వాగతం అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలుపుతురావుని ఈరోజు నేను పండుగ వచ్చింది అనే కథ చదువుతున్నాను ఈ కథ వనిత మాస పత్రికలో డిసెంబర్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో ప్రచురించబడింది కథ పేరు పండుగ వచ్చింది సంక్రాంతి పండుగ నాకు నాకెంతో సంతోషంగా ఉంటుంది ప్రతి సంక్రాంతికి మేము మా అమ్మమ్మ గారి ఊరికి వెళ్తాం అక్కడ అందరం కలిసి ఎంతో ఆనందంగా గడుపుతాం నిజానికి సంక్రాంతి పండగ చూడాలంటే పల్లెటూర్లలోనే చూడాలి సిటీలో ఏడెనిమిది అంతస్తుల అపార్ట్మెంట్లో ఏదో ఒక మూల ఓ ఫ్లాట్లో గూటిలో పచ్చిలా కాపురం ఉండే మాకు అసలు సంక్రాంతి పండుగ అందాలు ఎలా కనిపిస్తాయి ఓ ముగ్గులా గొబ్బెమ్మలా హరిదాసు పాటలా అందుకే తప్పనిసరిగా మేము సంక్రాంతికి మా అమ్మమ్మగారి ఊరికి ప్రయాణం అవుతాం ఆ సంవత్సరం ఏవో పనుల వల్ల నాన్నగారు రాలేకపోయారు అమ్మ బాధపడుతూ ఉంటే పెళ్ళై ఇరవై సంవత్సరాలైనా ఇంకా కొత్తల్లుడిలా నేను పండగకు అత్తగారింటికి రావటం ఏమిటో నువ్వు శిరీషా వెళ్ళినండి అన్నారు ఆ మర్నాడే మా ప్రయాణం నాన్నగారు స్టేషన్కి వచ్చి మమ్మల్ని ట్రైన్ ఎక్కించారు నేను ముందుగానే మీ తమ్ముడికి ఉత్తరం రాశాను స్టేషన్కి వస్తాడు జాగ్రత్తగా వెళ్ళిరండి అని వీడుకోలు పలికారు ట్రైన్ ముందుకు కదిలి రాను రాను వేగం అందుకుంది నాలుగు గంటల ప్రయాణం తర్వాత మేము దిగవలసిన స్టేషన్ వచ్చింది పసుపు పచ్చటి బోర్డు మీద మధిరా అన్న నల్లటి అక్షరాలు చూసి అమ్మ ఊరొచ్చింది అని కేక పెట్టాను బయటికి చూడగానే ప్లాట్ఫామ్ మీద దివాకర్ మావయ్య కనిపించాడు మమ్మల్ని చూడగానే చిరునవ్వుతో మా కంపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి బాగున్నావా అక్కయ్యా బావగారు ఈసారి రాకపోవటం ఏమీ బాగోలేదే అంటూ మా సూటు కేసు అందుకున్నాడు నానెత్తిన ఒక్క మొట్టికాయ వేస్తూ ఈ శిరీష ఏమిటి ఒక సంవత్సరంలోనే ఇంత పొడిగెదిగిపోయింది అన్నాడు మధురలో రైలు దిగితే మా అమ్మమ్మగారి ఊరు మడపల్లి చేరుకోవటానికి ఎడ్లబండి మీద ఓ గంట పడుతుంది జుతగాడు వీరయ్య ఏదో పదం పాడుతూ బండి తోలుతున్నాడు అతని పాటకు మ్యూజిక్ అందిస్తున్నట్టు ఎడ్ల మెళ్ళో గంటలు గలగల మోగుతున్నాయి పచ్చటి చెట్లు పంట పొలాలు కన్నుల పండవ చేస్తున్నాయి ఏటి మీద నుంచి వీచే చల్లగాలులు శరీరానికి తాకి ప్రయాణపు బడలికను ఇట్టే పోగొడుతున్నాయి ప్రకృతికి పరవశించటం సహజ సిద్ధ అందాలను పదిలంగా హృదయంలో దాచుకోవటం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు దానికి తోడు కొంత భావకురాలని కావటం వల్ల మనసులో మీదలే భావచిత్రాలను కంటికి కనిపించిన ప్రకృతిని చిన్న చిన్న కథల్లో కవితల్లో పొదగటం అలవర్చుకున్నాను అమ్మకు నా విషయం తెలుసు కనుక మా శిరీషకు పల్లెటూర్లంటే మహా ఇష్టం అంది మామయ్య నిర్దేశించి చిరునవ్వు నవ్వాడు మామయ్య బండి ఊరి పొలమేర్లలోకి చేరుకుంది అమ్మ తను పుట్టిన ఊరును అపురూపంగా ఆప్యాయంగా ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూసుకుంటున్నది సంవత్సరానికి ఒకసారి వస్తున్నా ఎన్నో ఏళ్లుగా ఆ ఊరు చూడన్నట్టు అనిపిస్తుంది కాబోలు అమ్మకు ఆడపిల్లకు పుట్టింటి మీరి అభిమానం అలాంటిది రేపు నాకు పెళ్ళైతే బహుశా నేను అంతేనేమో అనుకున్నా నేను బండి శబ్దం విని ఎవరో వచ్చి ఇంటి ముందున్న పెద్ద గేటు తెరవగానే బండి ఆవరణలోకి వెళ్ళింది ఉదయం పెట్టిన ముగ్గులు మాకు స్వాగతం పలుకుతున్నట్టుగా ఉన్నాయి వాకిట్లో వచ్చి రాగానే శిరీష దృష్టి ముగ్గుల మీద పడింది అంది అత్తయ్య అమ్మకు నాకు కాళ్లకు నీళ్ళిస్తూ అమ్మమ్మ ఆప్యాయంగా నన్ను దగ్గరికి తీసుకుంది అమ్మను క్షేమ సమాచారాలు అడిగింది నాకు ఇష్టమైన చకిలాలు అరిసెలు పెట్టింది అల్లుడుగా లేదు అంది అమ్మమ్మ నిష్ఠూరంగా పాతల్లుడు ఆయన సంగతి అలా కానీ నీ కొత్తలుడేడే అమ్మ శారదా వాళ్ళు ఇంకా రాలేదేమిటి వాళ్ళకి ఇది తొలి పండుగ కదా అంది అమ్మ వాళ్ళు రేపు వస్తామని రాశారు మరిది గారికి రెండు రోజుల కన్నా ఎక్కువ ఉండటానికి వీలు పడదట అంది అమ్మమ్మ సమాధానంగా శారద పిన్ని వస్తుందన్న వార్త నాకు సంతోషం కలిగించింది శారద వరుసకు నాకు పిన్నైనా స్నేహితురాలి లాంటిది దాదాపు సమవయస్కులం కావటం చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరగటం ఆడుకోవటం వల్ల మాకు మంచి సహవాసం ఏర్పడింది ఆ మర్నాడు భోగి పండుగ బొమ్మల కొలువు తీర్చండర్రా అని అమ్మమ్మ అనటంతో అటక మీద నుంచి బొమ్మలన్నీ దింపి శుభ్రంగా దులిపి వరుస క్రమంలో ఒకరోజు ముందుగానే అందంగా అమర్చాను రాత్రి బండికి దిగిన శారద పిన్ని ఆమె భర్త ఇంకా బెడ్రూంలో నుంచి బయటకు రాలేదు ముసిముసి చీకట్లతోనే తొలికోడి కూత వినపడగానే దిగ్గున లేచి కూర్చున్నాను అమ్మమ్మ అత్తయ్య నా ఆరాటం చూసి నవ్వుకున్నారు మీ అమ్మకన్నా నువ్వే నయమే శిరీష అది పెళ్ళై పట్నం కాపురం పెట్టినప్పటి నుంచి పల్లెటూరి అలవాట్లు పద్ధతులు అన్నీ మర్చిపోయింది అంది అమ్మమ్మ ఆలస్యంగా లేవటానికి అలవాటు పడ్డ అమ్మను ఉద్దేశించి అమ్మమ్మ ముగ్గుల ఈటంలో ఆమెకు ఆమె సాటి నాలుగు వేళ్ల మధ్యలో నుంచి ఒడుపుగా ఇంత అంత వంకర పోకుండా చకచక రథం ముగ్గు ఉయ్యాల చీర కృష్ణుని నాభి స్వర్గవాకిళ్ళు వంటి రకరకాల ముగ్గులు వేసుకుంటూ పోతోంది నేను ముగ్గు గొట్టంతో నాగుపాము తాబేలు తామరపూల ముగ్గులు వేశాను మేము ముగ్గులు వేస్తూ ఉంటే అత్తయ్య పసుపు కుంకాలు చల్లుతూ గొబ్బెమ్మలు తీరుస్తూ ఉంది మా పని ముగిశాక చేతులు కడుక్కొని వచ్చి అరుగు మీద నిల్చుంటే వాకిలంతా రంగురంగుల రంగవలలతో ఎంతో అందంగా కనిపించింది నా ముగ్గు బాగుందంటే నా ముగ్గు బాగుందని అమ్మమ్మ నేను వాదించుకున్నాం అప్పుడు బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ బయటికి వచ్చింది శారద పిన్ని పిన్నిని చూడగానే నాకు గడచిన సంక్రాంతి గుర్తుకొచ్చింది ఏమమ్మ పెళ్ళై మొగుడు రాగానే సంక్రాంతి పండుగను మర్చిపోయావే ఇంతకుముందు మన ఇద్దరం పోటీలు పడి వేసేవాళ్ళం నాలుగు వీధులు తిరిగి వచ్చి ఎవరి ముగ్గులు ఎలా ఉన్నాయో ముచ్చటించుకునేవాళ్ళం ఎంచక్క బొమ్మల కొలువు తీర్చేవాళ్ళం గుర్తులేదా అన్నాను కోపంగా ముఖం పెట్టి రేపు నీ పెళ్ళైతే నువ్వు అంతేనే శిరీష అంది అత్తయ్య నవ్వుతూ నేను అలా మారిపోను ముఖ్యంగా సంక్రాంతి పండగను అసలే మర్చిపోను అన్నాను ఖచ్చితంగా సరదా బెడ్రూమ్లో నుంచి కొత్తలుడి కేక వినిపించటంతో శారద పిన్ని హడావుడిగా లోపలికి పరిగెత్తింది వాళ్ళు వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను పిన్ని పెళ్ళైన తర్వాత చాలా మారిపోయింది అస్తమానం మొగుడి అడుగులకు మడుగులు ఎత్తుతూ అతని కూడా కూడా తిరుగుతున్నది ఆయన మాట వేదం అన్నట్టు ఏకాస్త లోపం జరిగినా ఆయనకు కోపం వస్తుందన్నట్టు ప్రవర్తిస్తోంది పెళ్లి కాగానే ఆడపిల్ల తన స్వేచ్ఛను ఇష్టాయిష్టాలను త్యాగం చేయక తప్పదా అనుకున్నాను మనసంతా చోటు చేసుకున్న ఉదాసీనతతో ఇంతలో నా హుషారును తిరిగి రాబట్టటానికన్నట్లు హరిలో రంగ హరి అంటూ చిరుతుల లయకు అనుగుణంగా అడుగులు వేస్తూ హరిదాసు వచ్చాడు అమ్మాయి శిరీష హరిదాసుకు కాసిన బియ్యం వేయమ్మా అని కేకేసింది చల్ల చిలుకుతున్న అమ్మమ్మ వంటింట్లో నుంచి ఎర్రటి పట్టువస్త్రాలు నామాలు నెత్తిన తళతళ మెరిసే ఇత్తడి పాత్రతో హరిదాసు రూపం ముచ్చటగా అనిపించి వెంటనే లోపలికి వెళ్ళి కెమెరా తెచ్చుకొని ఒక ఫోటో తీసుకున్నాను నేను ఇత్తడి పాత్రలో బియ్యం వేస్తూ ఉంటే కృష్ణార్పణం అంటూ మళ్ళీ పాట పాడుతూ వీధిలోకి వెళ్ళిపోయాడు హరిదాసు రోజు అమ్మమ్మ కొత్త బియ్యంతో పులగం చేసింది కలగలపుల కూర వండింది కొత్తలుడు కూడా ఉన్నాడని ఆ రోజు బొబ్బట్లు కజ్జికాయలు చేశారు ఇవేం వంటకాలు కంట్రీ వంటకాలు అని లాడాడట ఆ మహానుభావుడు శారద పిన్ని చెప్పింది ఆ తర్వాత పండుగలు మన సంప్రదాయాలకు ఆచార వ్యవహారాలకు ప్రతీకలు నలుగురు కలిసిమెలిసి ఒకచోట కూడి ఆనందంగా గడపటానికి మనసులోని పొరపచ్చాలను భేదభావాలను మర్చిపోవటానికి పండుగలు ఉపయోగపడతాయి పండుగ నాడు తింటానికి మెతుకులేని నిరుపేద సైతం ఇన్ని పాలు పొంగించుకొని అందులో ఇంత బియ్యం బెల్లం వేసి పరమాన్నం వండుకొని అదే మృష్టాన్న భోజనంగా ఆరగిస్తాడు అదేగాక పండుగ నాడు మన ఇంటికి వచ్చిన శత్రువునైనా అతిథిగా భావించి ఆదరించటం పొరిగింటి ఆడపిల్లనైనా తమ ఆడపడుచుగా భావించి పసుపు కుంకుమలు పెట్టి పంపించటం మన సంప్రదాయం ఇలాంటి విషయాలన్నీ గ్రహించలేని వాళ్ళు తమ యాంత్రిక జీవితం నుండి బయటకు రాలేరు వచ్చిన చిరుబురులు కోపాలు తప్ప పండుగ నాడైనా ఆనందంగా గడపలేరు సంక్రాంతి రైతులకు పంటల పండగ సంవత్సరం అంతా కష్టపడి పండించిన పంట ఇంటికి చేరే రోజు అది అందుకే ఏ ఇంట్లో చూసినా నవధాన్యాలు కొత్త వాసనలు వెదజల్లుతూ ఉంటాయి పాడి పుష్కలంగా కుండలు నిండుగా పొంగి పొర్లుతూ ఉంటుంది ధనలక్ష్మి ధాన్యలక్ష్మి రూపంలో ఇంటింటా కొలువు తీరే ఆ సమయంలోనే రైతుల చేతుల్లో నాలుగు డబ్బులు ఉండేది మామయ్య అమ్మకు పండక్కు రాకపోయినా నాన్నకు శారద పిండికి ఆమె భర్తకు కొత్త బట్టలు తెచ్చాడు ఎంత వద్దన్నా నా చేతిలోనూ ఒక షిఫాన్ చీర పెట్టింది అత్తయ్య బొట్టు పెట్టి రేపు నీ పెళ్ళైతే మీ ఆయన పండక్కి మా ఊరు రాణిస్తాడో లేదో అందాకన్నా మేము పెట్టింది కాదనకు అంది నవ్వుతూ ఆ సాయంత్రం బొమ్మల కొలువు పేరంటానికి మా ఇంటికి ముత్తైదువులు వస్తూ పోతూ ఉంటే నేను పట్టులంగా కట్టుకొని జార్జెట్ ఓనీ వేసుకొని అందరికీ పసుపు కుంకాలు ఇస్తూ తెగ హడావుడి పడిపోయాను ముభావంగా ఓ మూల కూర్చొని ఉన్న శారద పిన్నిని ఇంటి నిండా ఏమిటి న్యూసెన్స్ సెన్స్ అని ఆయన చిరాకు పడుతున్నారు చదువుకున్న దాని నీకైనా బుద్ధి లేదు అని నన్ను కోప్పడుతున్నారు అంది మూతిని మరింత ముడుస్తూ హతోస్మి శుభమాని పండగ చేసుకుంటుంటే న్యూ సెన్సు గీ సెన్సు అంటూ ఏమిటో మీ ఆయన బడాయి కొత్తల నుండి కదా అని పోజు కొడుతున్నాడా అన్నాను శారదను ఆట పట్టిస్తూ వంటింట్లో సాయంత్రం వంటకు సిద్ధం చేస్తూ అమ్మ అమ్మమ్మ కబుర్లు చెప్పుకుంటున్నారు నేను రంగురంగుల పతంగులు తయారు చేయటంలో బిజీగా ఉన్నాను మగరాయిళ్ళ నీకు ఎందుకే అన్న అమ్మమ్మ మాటలు ఈ చెవిన విని ఆ చెవిన వదిలేశాను తల్లి కూతుళ్ళిద్దరూ సీరియస్గా మాట్లాడుకుంటున్నారు లోపల అమ్మ ఏనాడైనా కాస్త అనువైన చీర పెట్టావే నాకు నీకెంతైనా ఆడపిల్లలంటే చిన్న లేవే అంటోంది అమ్మ అమ్మమ్మతో నాకు మాత్రం మంచి చీర పెట్టాలని ఉండదటే ఏం చేయని చెప్పు మీ నాన్నగారు పోయినప్పటి నుంచి ఇంటి భారం అంతా మీ తమ్ముడి మీద పడిపోయింది వ్యవసాయం చూస్తే అంతంత మాత్రంగా ఉంది వచ్చింది సంవత్సరం అంతా చేసిన అప్పులకు పొలం పెట్టుబడికే సరిపోతుంది భూమిని నమ్ముకున్న వాడికి అది ఎంతిస్తే కానీ మరో మార్గం ఉండదుగా సంపాదనకు అది పండిన నాడు పండుతుంది ఎండిన నాడు ఎండుతుంది మీ ఉద్యోగస్తులలా నెలకు టంచనుగా ఇన్ని డబ్బులు చేతుల్లో పడతాయన్నట్టు ఉండదు కదా మాకు అంది అమ్మమ్మ సంజాయిషి చెప్తున్నట్టు అమ్మకు అలమారా నిండా రకరకాల చీరలున్నాయి అయినా అమ్మమ్మ పెట్టే ఆ ఒక్క చీర కోసం ఎందుకు ఇంతగా సాధిస్తుంది అనుకున్నాను సాలోచనగా ఆడపిల్ల పుట్టింటికి ఆశపడును అని పరిణయం పాఠంలో కాబోలు చదువుకున్న విషయం గుర్తొచ్చి సమాధాన పడిపోయాను క్రితం రోజు పట్టు పట్టుపరికినీ కట్టుకొని బొమ్మల కలువు పెట్టుకున్న నేను ఆ రోజు జీన్స్ ప్యాంటు టీషర్టు వేసుకుని మేడ మీద పతంగులు ఎగరవేస్తుంటే అమ్మమ్మ నా వంక నమ్మశక్యం కానట్టు చూసింది ఆ పిల్లేనా ఈ పిల్ల అని బుగ్గలు నొక్కుంది కూడా నేను పతంగులు ఆడుతుంటే శారద వాళ్ళ ఆయన మేడం ఇదికి వచ్చారు సంప్రదాయబద్ధంగా ఉన్నప్పటికన్నా అలా మోడ్రన్ డ్రెస్ వేసుకొని నేను పతంగులు ఆడటం ఆయనకు చాలా నచ్చినట్టుంది నువ్వు అలా ఎగరేయగల పతంగులు అన్నాడు భార్యను ఉద్దేశించి సమాధానంగా శారద సిగ్గుపడి ఊరుకుంది ఏమో సారు మీ అన్నయ్య మరీ అలా నాసిరకం ప్యాంటు షర్టు తెచ్చాడేమిటి పండక్కి మా ఇంట్లో పనివాళ్ళు కూడా అలాంటి గుడ్డలు కట్టుకోరు అంటున్న శారద పతిదేవుడి మాటలు నా చెవిలో పడి నాకు ఒళ్ళు మండింది ఏడాపేడా నాలుగు దులపక నాటకంలో డైలాగ్ మర్చిపోయిన నటిలా మౌనంగా శారద అలా నిల్చుండిపోవటంతో నాకు మరింత కోపం వచ్చింది పండుగలు సంప్రదాయాలు ట్రాష్లా పేరెంటాలు న్యూసెన్స్లా కనిపించే ఈ ప్రబుద్ధుడికి అల్లుడికి బట్టలు పెట్టే కార్యక్రమం మాత్రం అంతగా నచ్చిందా వాళ్ళ శక్తి కులది వాళ్ళు పెడితే మంచి మనస్సుతో స్వీకరించక వెటకారాలు కూడానా అనుకున్నాను మనసులోనే ఆ రాత్రి కాస్త మజ్జిగి తాగి పడుకుందామని వంటింట్లోకి వెళ్ళబోతున్న నాకు ఎవరో ముక్కు ముక్కుచేదుతూ సన్నగా ఏడుస్తున్నట్టు వినిపించింది అన్నపూర్ణ ఎందుకలా బాధపడుతున్నావు అది మావయ్య గొంతు వెనకగా వచ్చి అనుకోకుండా మావయ్య అలా అడగటంతో అత్తయ్య కంగారు పడిపోయి చకచక పైటి చెంగుతో కళ్ళు అద్దుకుంది అబ్బే ఏమీ లేదండి పండుగ రోజు అమ్మ ఒక్కతే వాళ్ళంకంత ఇంట్లో ఎలా ఉందో అని గుర్తు వచ్చి బాధపడుతున్నాను అంతే నాకు పెళ్లి చేసి పంపించిన తర్వాత అమ్మ ఒంటరిదైపోయింది కదండీ పాపం నేను ముందే చెప్పాను ఆమెను కూడా ఇక్కడికి రమ్మని రాయమని ఆమెకు కొడుకైనా కూతురివైనా నువ్వే కదా రాశానండి కానీ ఆమె వినదు పండగ పూట ఇంటి ముందు ముగ్గు పెట్టే దిక్కు కూడా లేనట్టు ఇంటికి తాళం వేసి నేను ఎక్కడికి రాను అంటుంది పోనీ నువ్వైనా వెళ్లాల్సింది భలేవారే నా ఇంటికి ఆడపడుచులు వస్తుంటే ఇంట్లో వాళ్ళకు బొట్టు పెట్టి సారా పెట్టే దిక్కు కూడా లేకుండా నేను వెళ్ళి నా పుట్టింటి కూర్చోనా మీ నాన్నగారు పోయిన తర్వాత వాళ్ళకు అచ్చట ముచ్చట తీర్చాల్సిన పుట్టింటి బాధ్యత మందే కదా అంది అత్తయ్య నిండు మనస్సుతో అత్తయ్యను చూస్తుంటే నాకు జాలేసింది అత్తింటి బాధ్యతలకు పుట్టింటి మమకారానికి మధ్య ఆడపిల్లలు మానసికంగా ఎలా నలిగిపోతారో అత్తయ్యను చూస్తుంటే అవగాహన అయింది ఎన్నో వేడుకలు సంబరాలు తెచ్చిన సంక్రాంతి పండగ ఎలాగైతేనే ఆ సంవత్సరానికి ముగిసిపోయింది పండగ రోజు రాత్రే ప్రయాణం కట్టాడు కొత్తల్లుడు భార్యతో సహా సెలవు లేదంటూ ఆ మర్నాడు కనుమ పండగని అమ్మమ్మ మమ్మల్ని వెళ్ళనీయలేదు ఎంతో సందడిగా ఉంది ఇల్లంతా మీరంతా వెళ్ళిపోతే ఇక చిన్న పోతుంది అని మేము వెళ్ళే రోజు బండిదాకా వచ్చింది అమ్మమ్మ మమ్మల్ని సాగనంపడానికి అమ్మ నీ ఆరోగ్యం జాగ్రత్త వస్తాను అని బయటి చెంగుతో కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ బండెక్కింది అమ్మ ఒక్క చీర కోసం అమ్మమ్మతో పోట్లాడిన అమ్మ ఇప్పుడు కళ్ళనీళ్ళు పెట్టుకోవటం వెళ్ళలేక వెళ్ళలేక వెళ్ళటం నాకు ఆశ్చర్యం కలిగించింది అమ్మ సాధించింది ఆఫ్టర్ ఆల్ ఒక్క చీర కోసం కాదు ఆ ఇంట్లో తన ఆడపడుచుతనాన్ని నిలబెట్టుకోవడం కోసం అందరికీ గుర్తు చేయడం కోసం అని ఆలోచించగా ఆలోచించగా అప్పుడు బోధపడింది నాకు మళ్ళీ మా ఊరు ఎప్పుడొస్తావే శిరీష అని అడిగింది అమ్మమ్మ బండి కదులుతున్నప్పుడు మళ్ళీ వచ్చే సంక్రాంతికి అమ్మమ్మ నేను ఎక్కడున్నా సంక్రాంతికి ఈ ఊరు తాగకుండా మాత్రం ఉండను అన్నాను బాయ్ బాయ్ చెప్తూ అల్లుళ్ళ అలకలు ఆడపడుచుల సాధింపులు కోడళ్ళు గుంభనంగా పుట్టింటి మమకారాలను మనసులో పెట్టి వారికి చేసే అతిథి మర్యాదలు వీటన్నింటి మధ్య మొత్తానికి పండుగ చాలా సరదాగా గడిచిపోయింది మళ్ళీ సంక్రాంతి వచ్చే వరకు సరిపడా తీపి అనుభవాలను మిగిల్చిపోయింది ఇదండి కథ కథ విన్నందుకు ధన్యవాదాలు